యేసు ప్రభువారు మగ్దలేనే మరియను రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అనేటటువంటి అంశాన్ని గురించి ఈ రోజు మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలను మనం చూసినట్లయితే లూకా సువార్త 2:34 సుమియోను లూకా సువార్త 2:34 సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనను బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చరిత్రలో ఒక వివాదాస్పదమైన గురుతు అండి యేసు ప్రభు వారు. ఒకసారి యేసు ప్రభు వారి జీవితాన్ని కనుక మీరు చూసినట్లయితే ఆయన మీద వచ్చినటువంటి వచ్చినల్లి విమర్శలు గాని ఆయనకు జరిగినటువంటి అవమానము గాని ప్రపంచ చరిత్రలో ఇంకా ఎవరికి జరిగి ఉండదు అనేది చాలా సులువుగా చెప్పొచ్చాను. ప్రారంభము నుండి ఆయన జీవితంలో ప్రారంభము నుండి చివరి వరకు కూడా ఆయన గర్భములో పడగానే ఆయన తల్లి మీద అపనింద మోపబడింది. కన్యక గర్భం ఎలా ధరిస్తుంది? వాళ్ళ తల్లి ఏదో తప్పు చేసి అక్రమ సంబంధము ద్వారా ఇతన్ని గర్భం ధరించింది అని తల్లికి ఒక గొప్ప అవమానం కలిగింది. ఆయన పుట్టిన తరువాత ఆ ప్రదేశములో ఉన్నటువంటి దాదాపు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మగపిల్లల అందరిని చంపబడ్డాడు రాజు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచించండి. ఆయన పరిచర్య కాలంలో ఆయన్ని ఎవ్వరూ అంగీకరించలేదు ఆయన బోధల్ని. ఈ బోధ కొత్తగా ఉన్నది అని ఒకళ్ళు, వీడు దయ్యము పట్టిన వాడు అని ఇంకొకళ్ళు, వీడు దేవదూషణ చేస్తున్నాడని ఇంకొకళ్ళు, రకరకాలుగా యేసు ప్రభు వారిని దారుణంగా అవమానపరిచారు. చివరికి ఆయనను చంపే విషయంలో కూడా మాకు బరబ్బానే విడుదల చేయండి, అతను ఒక బందిపోడు కనుక ఒక హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తిని విడుదల చేయండి కానీ ఇతను మాత్రం సిలువేసి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి. ఇక సిలువ వేసి సమాధిలో పెట్టిన తర్వాత కూడా సైనికులు మేము నిద్రపోతూ ఉంటుండగా రాత్రి వేళ శిష్యులు వచ్చి శవాలు ఎత్తుకుపోయారని అదొక దుష్ప్రచారం. మరి ఒకళ్ళు యేసు ప్రభు వారు పనివాడి తోటమాలి వేషము ధరించుకున్నాడని మరొకరు, యేసు ప్రభు వారు సిలువ మీద మరణించలేదు, సిలువ మరణం తప్పించుకుని వేరే దేశం వెళ్ళిపోయాడని ఒకళ్ళు. ఈ రీతిగా యేసు ప్రభు వారి మీద ఎన్నో అపనిందలు మోపుతూ ఉన్నారండి. అటువంటి వాటిలోనే అత్యంత ఘోరమైనటువంటి నింద ఏమిటి అంటే యేసు ప్రభు వారు మగ్దలేనే మరియను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అనేది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలను అన్ని చూసినట్లయితే ఎక్కడా కూడా యేసు ప్రభు వారి మీద చిన్న మచ్చ కాని మరక కాని కళంకము కాని ఏమి లేదండి. యేసు ప్రభు వారిని విచారణ చేసే సమయంలో కూడా పిలాతు గారు అంటున్నారు, అతనిలో నాకు ఏ దోషము ఏ నేరము నాకు కనపడలేదు. యేసు ప్రభు వారు కూడా సవాల్ చేశారు, నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు మీలో అని అంటే ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. కారణం ఏంటి అంటే అంత పెర్ఫెక్ట్ అండి, అంత పెర్ఫెక్ట్. కానీ ఆయన మీద వచ్చినటువంటి నిల్లలు కోకొల్లలుగా ఉన్నాయి.
గతంలో మీకు చెప్పాలి నేను డాన్ బ్రౌన్ అనే అతను ఒక నవల రాశాడు అది చాలా ఫేమస్ అయిపోయింది నవల దానిని సినిమా తీశాడు అదే డావిన్సీ కోడ్ అనే పేరుతోటి ప్రపంచంలో ఉన్న అనేక భాషల్లోకి వాళ్ళు తర్జుమా చేసి రిలీజ్ చేశారండి వాటిలో మన తెలుగు భాష కూడా ఉందండి మన తెలుగులో కూడా ఉంది మీరు గనుక ఇంటర్నెట్లో డావిన్సీ కోడ్ తెలుగు అని మీరు కొడితే మూవీ వస్తుంది అది మీరు చూడొచ్చండి తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది అది కాకుండా చరిత్రకారులు ఉన్నారండి చాలా మంది చరిత్రకారులు ఉన్నారు వాళ్ళు కూడా యేసుప్రభు వారి గురించి రాసుకుంటూ వచ్చారు వాటిలో ఒకటి ఏమిటంటే రష్యా చరిత్రకారుడు ఉన్నాడు ఆయన ఆయన పేరు లోటోవిచ్ ఇంపరండి లోటోవిచ్ రష్యా చరిత్రకారుడు అతడు యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్రను అధ్యయనం చేసి ఒక పుస్తకం రాశాడు ఏమిటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి యేసుప్రభు వారు సిలువ మీద మరణించలేదు స్పృహ కోల్పోయాడు సిలువ మరణము నుండి తప్పింపబడి ఎడ్ల బండి మీద ఇండియా పారిపోయించాడండి జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కడండి ఇజ్రాయేలు దేశములో అనండి ఇండియా ఎద్దుల బండి మీద వచ్చాడంట ఇంత దారుణమో గమనించండి ఆయనతో పాటు ఆయన తల్లి కూడా వచ్చేసి ఎక్కడికి వచ్చారు వాళ్ళు అంటే భారతదేశంలో ఉన్న కాశ్మీర్ వచ్చేసారట ఇప్పటికి కూడా నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి వాళ్ళు కొన్ని ఒక ఇల్లు ఫోటో తీసి యేసుప్రభు వారు ఉన్న ఇల్లు ఇదే ఇదిగోండి మరి యేసుప్రభు వారి తల్లి అయిన మరియమ్మ గారి సమాధిది అంతేకాకుండా అక్కడ యేసుప్రభు వారు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని కొంతమంది పిల్లల్ని కూడా కన్నాడు ఇదిగోండి వాళ్ళ పిల్లల ఫోటోలని వాళ్ళ ఫోటోలు కూడా వేశారండి ఒక పత్రికలో ఇంకో చరిత్రకారుడు అంటాను యేసుప్రభు వారు శిలువ మీద మరణించలేదు శిలువ మరణము నుండి తప్పించబడి జపాన్ పారిపోయాడంటాడు జపాన్ జాతీయ జపాన్ వేరే దేశం అది భారతదేశం కాదు ఆ జపాన్ దేశం వెళ్ళిపోయి ఆయన పేరు మార్చేసుకున్నాడంట డైటెక్కు తరో జురాయ్ అని డైటెక్కు తరో జురాయ్ అని పేరు మార్చేసుకుని అక్కడ ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ముగ్గురు ఆడపిల్లల్ని కని అక్కడే చనిపోయాడు అక్కడే ఆయన సమాధి ఉంది అని ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు సవాగుచి వాళ్ళ వంశస్థుల పేరు సవాగుచి అని ఈ డాన్ బ్రౌన్ ఏమంటాడంటే యేసుప్రభు వారు సిలువ మీద మరణించలేదు సమాధి నుండి తప్పించబడి మరణము నుండి తప్పించబడి ఫ్రాన్స్ పారిపోయాడు అక్కడికి వెళ్ళి మగ్ధలేనే మరియను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అక్కడ కొంతమంది సంతానాన్ని కూడా కన్నాడు ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్నటువంటి మెరోవింజియన్ కింగ్స్ అనేటటువంటి వాళ్ళు యేసుప్రభు వారి సంతానము అక్కడ నిల్డు వృద్ధాప్యంలో ఆయన మరణించాడు ఆయన సమాధి లేటికిలి ఫ్రాన్స్లో ఉన్నది అని చెప్తూ ఉంటుంది గమనించాలి ఇక మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ముగ్గురు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి చరిత్రకారులు ఒక చరిత్రకారుడు యేసుప్రభు వారి సమాధి ఇండియాలో ఉందంటున్నాడు ఇక్కడ యేసుప్రభు వారికి ఒక సంసారాన్ని ఒక స్త్రీని చెప్పేస్తున్నాడు మరొక చరిత్రకారుడు యేసుప్రభు వారి సమాధి జపాన్లో ఉందంటున్నాడు మరొక చరిత్రకారుడు యేసుప్రభు వారి యొక్క సమాధి ఫ్రాన్స్లో ఉందంటున్నాడు మరి చరిత్రకారులు అబద్ధాలు చెప్తారా అంటే అబద్ధాలు చెప్పరు వాళ్ళన్నీ పరిశీలన చేసి వాస్తవాలే చెప్తారు కాబట్టి
ఇప్పుడు మనం ఏమి నమ్మాలి? యేసుప్రభు వారి సమాధి ఇండియాలో ఉందని నమ్మాలి, యేసుప్రభు వారి సమాధి జపాన్ లో ఉందని నమ్మాలి, అలాగే ఫ్రాన్స్ లో ఉందని నమ్మాలి. ఇప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఒక మనిషికి ఎన్ని సమాధులు ఉంటాయి? ఎన్ని సమాధులు ఉంటాయి ఒక మనిషికి చెప్పండి, మీరు చెప్పండి. మీకు మూడు సమాధులు ఉండాలంటే మీకు మూడు శరీరాలు ఉండాలి, సాధ్యమేనా అసలు? కదా ఇది నమ్మదగినటువంటి విషయమా? ఇది ఎంత మాత్రము కూడా నమ్మదగిన విషయం కాదండి. ఒకవేళ కనుక యేసు ప్రభు వారి సమాధి ఫ్రాన్స్ లో ఉంది అని మీరు అనుకుంటే జపాన్ లో సమాధి అబద్ధం అవ్వాలి, ఇండియాలో సమాధి అబద్ధం అవ్వాలి. ఒకవేళ జపాన్ లో సమాధి నిజము అని మీరు అనుకుంటే ఫ్రాన్స్ లో ఉన్న సమాధి అబద్ధం అవ్వాలి, అలాగే ఇండియాలో ఉన్న సమాధి అబద్ధం. లేదండి ఇండియాలో అదే పెర్ఫెక్ట్ అని మేము అనుకున్నారనుకోండి, ఫ్రాన్స్ సమాధి తప్పు అవ్వాలి, జపాన్ సమాధి తప్పు అవ్వాలి. జాగ్రత్త గమనించండి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమాత్రం బుర్ర పెట్టి మీరు ఆలోచించినా సింపుల్గా అర్థమైపోతుంది ఇదేది కూడా వాస్తవాలు కాదు అని. ఒక మనిషికి ఒకటే సమాధి ఉంటుందండి, మూడు సమాధులు ఎలాగ ఉంటాయి? సో ఇవన్నీ కూడా అబద్ధాలు కట్టుకదలు. మీరు అనొచ్చు ఏమండి చరిత్రకారులు అబద్ధాలు రాస్తారా? అబద్ధాలు రాయడవలసినటువంటి అవసరం వాళ్ళకే వచ్చింది? అబద్ధాలు రాయవలసినటువంటి అవసరం వాళ్ళకే వచ్చింది అని అంటున్నాను. నిజమే చరిత్రకారులకు అబద్ధాలు రాయవలసినటువంటి అవసరం ఉండదు, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కొన్ని వాస్తవాలను కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనుషుల యొక్క మానసిక స్థితి ఎలాంటిదో మనము ఒకసారి పరిశీలన చేయగలిగితే మనుషులు ఎలాంటి వ్రాతలు రాస్తారో ఎలాంటి అబద్ధాలను కల్పిస్తారో మనకు తెలిసిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ మీ ముందు పెడతానండి, ఒక వాస్తవం జరిగినటువంటి ఒక వాస్తవాన్ని మీ ముందు పెడతాం. అంటే ఈ చరిత్రకారులు ఈ విధంగా ఒక ఆయన ఏమో ఇండియా వచ్చాడంటాడు, ఒక ఆయన ఏమో జపాన్ వచ్చాడు, ఇంకొక ఆయన ఏమో ఫ్రాన్స్ వచ్చాడంటాడు. ఈయన అక్కడ పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడని ఒకళ్ళు రాస్తాడు, జపాన్ వెళ్ళిపోయి పలానా వ్యక్తిని చేసుకున్నాడని ఇంకొకళ్ళు రాస్తారు, ఇండియా వచ్చి పలానా వ్యక్తి ఇంకొకళ్ళు రాస్తామంట. ఈ విధంగా రకరకాలుగా వ్రాయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలండి. ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను నేను. ఒక ఆయన ఉన్నాడండి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, మీరు చాలామంది మరి కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ఆయన ఏం చేశాడో మీకు చెప్తాను నేను, చాలా జాగ్రత్తగా వినాలి. రీసెంట్గా క్రీస్తు శకం 1992 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖున 1992 ఆగస్టు 8వ తారీఖున మద్రాసు హైకోర్టులో కేసు వేశాడు. ఒక కేసు ఏంటంటే, అయ్యా నేను శ్రీదేవి సినిమా యాక్టర్, ఎవరండి సినిమా యాక్టర్ శ్రీదేవి అందరూ తెలుసు, ఆవిడ్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడు? 92 అదే సంవత్సరం మార్చి 15వ తారీఖున. చాలా జాగ్రత్తగా వినాలండి, ఆగస్టులో కేసేశాడు. ఏమని? నేను మార్చి నెల 15వ తారీఖున 92 సంవత్సరంలో 1992 మార్చి 15న శ్రీదేవి అనే సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకున్నాను మద్రాసులో. దానికి మా బంధువులు మా తల్లిదండ్రులు అందరూ ఆత్మీయులు అందరూ వచ్చారు, కావాలంటే ఈ ఫోటో చూడండి అని చెప్పి ప్రూఫ్లు కూడా చూపించాడు ఆయన, కోర్టుకు సమర్పించాడు పెళ్లి చేసుకున్న ఫోటోలు మొత్తం, అన్ని పెళ్లి ఫోటోలు అన్ని మొత్తం చూపించాడు. ఆయన వాదన ఏంటంటే, అయ్యా నా భార్యను నాకు ఇప్పించండి,
మేము 3 రోజులు కలిసి కాపురం చేశాము 15 16 17 18 నేను 18వ తారీఖున మా ఊరు అద్దంకి వారిపాలెం వెళ్ళాను నేను వెళ్ళి 19న వచ్చాను వచ్చేసరికి ఆమె నాతోటి విభేదించి నాతో కాపురం చేయడానికి ఇష్టపడలేదు అని ఆ విషయాలు అన్ని కూడా రాసుకుంటూ వచ్చాడు సాధారణంగా సినిమా యాక్టర్లు అంటే శ్రీదేవి చాలా పెద్దవాడి ఎలాంటి చిన్న చిన్న వాటిని పట్టించుకోదు కాబట్టి ఆ కోర్టు వాళ్ళు సమన్లు పంపించారు ఆవిడికి ఏమ్మా చూడు మీ మా మీ భర్త అంట మీగో నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి నువ్వు విడిపోయి ఉన్నావంట కోర్టుకు రమ్మని పిలిచారు ఆవిడ వేరే కారణాల ద్వారా దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు చాలా జాగ్రత్తగా వినాలండి ఇతనెవరో ముక్కు మొగలు తెలియదు ఆమెకి కానీ ఆమెతో పెళ్లి చేసుకున్నట్లుగా ఫోటోలు దిగి అంతేకాకుండా అది చాలదు అన్నట్టుగా కోర్టులో కేసేసాడు మద్రాసు హైకోర్టులో ఇతను ఉండేది గుంటూరులో జాగ్రత్తగా ఆమె పెద్ద పట్టించుకోకపోతే మళ్ళా కేసేసాడండి ఎప్పుడు 94 రెండు సంవత్సరాల తర్వాత డిసెంబర్ 22వ తారీఖునండి 1994లో ఏమని అయ్యా నాకు అన్యాయం జరిగిపోతుంది నా భార్య వేరే ఎవరితోనూ ఉంటుంది బోనీ కపూర్ వేరే వ్యక్తితో ఉంటుంది దయచేసి నా భార్యను నాకు ఇప్పించండి మహాప్రభు అని విన్నపించుకున్నాడు మళ్ళా గమనించాలి వాస్తవాలని మళ్ళా నోటీసులు ఇచ్చారండి వీడికి అప్పుడు వెంటనే ఏదో కేసు సీరియస్ అయ్యేలాగా ఉంది అని అతనితో మాట్లాడుకుని కేసుని విత్డ్రా చేయించేసుకున్నారు ఇదే పెద్ద న్యూసెన్స్ లాగా ఉంది అంతే కదండి కేసులు పోలీసులు కోర్టులు సమన్లు అంటే చాలా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటారు ముగించేసుకున్నారు అతను ఏం చేశాడు అనుకుంటున్నారు దాదాపు 9 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసేసాడండి 2003లో గమనించండి అలా వాడే ముక్కు మొగలు తెలియదండి శ్రీదేవిని మరి అతను చూశాడో లేదు కూడా డౌటే శ్రీదేవి ఎవరో తెలియదు అతను ఎవరో సంబంధమే లేదు మళ్ళా 2003లో 12/12/2003 అంటే డిసెంబర్ 12/2003 అంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత కేసేసి అయ్యా నా భార్య మేము 6 సంవత్సరాలు కలిసే ఉన్నాం 7 సంవత్సరాల పాటు మళ్ళీ నేను ఊరు వెళ్ళినప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది తర్వాత నా భార్య నాతో రానట్టుంది దయచేసి నా భార్యను నాకు ఇప్పించండి అన్నాడు ఇప్పుడు శ్రీదేవికి అర్థమైపోయింది వీడు పెద్ద న్యూసెన్స్ లా ఉన్నాడు వీడు వదులుతలేదని ఆవిడ తిరిగి ఇతని మీద కేసేసింది ఎప్పుడేసింది 2/12/2005 అంటే నడుస్తుంది కోర్టు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు రకరకాల చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది 2005లో ఆమె కేసేసింది కావాలంటే మీరు ఇంటర్నెట్ లో కొట్టండి మీరు ఫ్రాడ్ మ్యారేజ్ అలిగేషన్ ఆన్ సిల్లీ యాక్ట్రెస్ శ్రీదేవి అని కొడితే మీకు వస్తుందండి ఆ జడ్జి పేరు ఆ లాయర్ పేరు ఏ డేటని కేసు వేశారు ఏ యాక్ట్ ప్రకారము కేసు బుక్ చేశారు ఆ ఫైల్ నెంబర్ అంతా అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి మీకు నెట్లో కావాలని చూసుకోండి నేను చెప్పేది ఏది అబద్ధం కాదు వాస్తవాలు ఇవన్నీ కూడా వాళ్ళ కేసు డీప్గా స్టడీ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతను చీప్ పబ్లిసిటీ కోసం ఈ విధంగా సెలబ్రిటీల మీద లేనిపోని అభాండాలు వేస్తున్నాడు ఎందుకు చీప్ పబ్లిసిటీ కోసం తన పేరు అందరికీ తెలియాలి అని మీకు ఒక డౌట్ రావాలి ఎంతోమంది ఉండగా శ్రీదేవి మీద ఎందుకు కేసేసాడు చెప్పండి అప్పుడు కాబట్టి మంచి టాప్లో ఉందండి మంచి అన్ని భాషల్లో అన్ని సినిమాలు హిట్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఆవిడ పేరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు ఇప్పుడు ఇతను ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి అప్పలమ్మ వెంకమ్మ సుబ్బమ్మను నేను పెళ్లి చేసుకున్నాను ఫోటో చూపించాడు అనుకోండి ఎవరు తెలుస్తుంది ఎవరికి తెలియదు అలా కాకుండా ఒక శ్రీదేవి లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అని నేను పెళ్లి చేసుకున్నానని ఫోటోలు చూపిస్తాడంటే అందులో కోర్టులో కేసేసాడంటే మొత్తం ఇది ఆల్ ఇండియా లెవెల్లో చాలా హైలైట్ అయిపోయిందండి అతని పేరు అందరికీ తెలిసిపోయింది అంటే తన పేరు అందరికీ తెలియాలి అని పబ్లిసిటీ కోసం కొంతమంది ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు ఇంకో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తారు మీకు
ఇదే వ్యక్తి ప్రియాంక గాంధీ మీద కూడా వేసాడండి. ఇదే వ్యక్తి అండి, ఇదే క్యాండిడేట్. మీరు కొట్టారు, ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయండి, మీరు మీ చేతిలో మొబైల్ ఉంది. అప్పుడు కూడా సేమ్ ఇంతే, ప్రియాంక గాంధీ ఎవరు, ఇందిరాగాంధీ గారి మనవరాలు, ఇందిరాగాంధీ గారు కొడుకు రాజీవ్ గాంధీ, ఆయన కూతురు ప్రియాంక గాంధీ, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నట్లు పెళ్లి ఫోటోలు, చుట్టూ బంధువులు అందరితో కూడానండి, రియల్ గా అసలు చూస్తే నిజంగా వీళ్ళు పెళ్ళైందన్నట్టుగా ఉంటాయన్నమాట ఫోటోలు. ఆ ఫోటోలతో మళ్ళా కేసు, అదే విధంగా కోర్టులో కేసేసి నా భార్యను నాకు ఇప్పించండి. అదే వ్యక్తి జయప్రద మీద కూడా కేసేసాడు. ఇలాగే నేను జయప్రదని పెళ్లి చేసుకున్నాను, ఆమె దయచేసి నా భార్యను నాకు ఇప్పించండి, నా భార్య దగ్గర రావట్లేదు అంటే జయప్రద ఈజ్ ఆమె కూడా ఆల్ ఇండియా సూపర్ స్టార్ అండి, శ్రీదేవి కూడా ఆల్ ఇండియా సూపర్ స్టార్. ఇంకా ప్రియాంక గాంధీ అంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఆమె సినిమాలు లేకపోయినా ఒక ప్రముఖమైనటువంటి ఇందిరాగాంధీ గారి మనవరాలిగా, రాజీవ్ గాంధీ గారి కూతురుగా ఎంతో ఫేమస్ ఫిగర్. మరి అలాంటి వాళ్ళ మీద అలిగేషన్ చేస్తే ఇతని పేరు మొత్తం అందరూ తెలుస్తుంది. అలాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారండి చరిత్రలో, గుర్తుపెట్టుకోవాలి మేము. ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే అలాంటి మెంటాలిటీ పబ్లిసిటీ కోసం, పేరు కోసం, ఒక ఇండియా లెవెల్లో మంచి పేరున్న వ్యక్తుల మీద అలిగేషన్ చేస్తే పేపర్లో పడతారు, టీవీల్లో అన్ని వార్తల్లో మీ పేరు మారుమోగిపోతూ ఉంటారు, అదో పబ్లిసిటీ. మరి యేసు ప్రభు వారు హీఈస్ అన్ ఇంటర్నేషనల్ ఫిగర్ అయినా, ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అయినా, ఏదో ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో, ఒక ఖండానికో సంబంధించిన వాడు కాదండి. భూగోళం ఎక్కడుంటే అక్కడ అనమాట, యూనివర్సల్లీ ఫేమస్ ఫిగర్ ఎవరంటే యేసు ప్రభు వారు. ఒక దేశంలో మీ పేరు పైకి రావాలంటే ఆ దేశంలో పేరు పొందినటువంటి ఒక శ్రీదేవి మీద, ఒక జయప్రద మీద, ఒక ప్రియాంక గాంధీ మీద ఒక అలిగేషన్ చేస్తే నువ్వు ఇండియా లెవెల్లో ఫేమస్ అయిపోతున్నావు. ఈ వ్యక్తి పేరు అతనికి తెలిసిపోయింది. మరి ప్రపంచంలో ఉన్న అందరికీ తెలియాలంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి మీద అలిగేషన్ చేయాలి, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి మీద నేరారోపణ చేయాలి, ఏదో అనర్హతల్ని. అలా అంటే అప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా మన పేరు అందరికీ తెలుస్తుంది. ఈరోజు లోటోవిచ్ గురించి మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు, ఒక పనికి మన అబద్ధం చెప్పబట్టే. డాన్ బ్రౌన్ గురించి ఎందుకు మీరు చెప్పుకుంటున్నారు ఈరోజు, ఒకప్పుడు అతను ఎవరో తెలియదు ఎవరికి. ఇక్కడ యేసుప్రభు వారి అలిగేషన్, యేసుప్రభు వారి మీద చేసినటువంటి తప్పుడు ఆరోపణల వల్ల మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు గుంటూరు వ్యక్తి గురించి. వీళ్ళందరూ కూడా చీప్ పబ్లిసిటీ కోసం ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తుల మీద లేనిపోని అబద్ధాలు కల్పించి, వాస్తవానికి ప్రియాంక గాంధీ అంటే అది చూసి కూడా ఉండడు అతను నాకు తెలిసి, పెళ్లి చేసుకోకపోయినా చేసుకున్నానని ఫోటోలు సృష్టించి, అలాగే జయప్రద మీద, శ్రీదేవి మీద, ఇవన్నీ ఎందుకు అంటే పబ్లిసిటీ కోసం. వీళ్ళు కూడా అంతేనండి, వీళ్ళందరూ కూడా చీప్ పబ్లిసిటీ కోసం, ఫేమస్ అవ్వడం కోసం లేనిపోని అబద్ధాలు కల్పించి ఏ విధమైనటువంటి కళంకము లేనటువంటి పరమ పవిత్రుడైనటువంటి యేసు ప్రభు వారి మీద నిల్ల మోపి ఆయనకు తీరని అన్యాయం చేశారు. ఇది చాలా దారుణం అండి, ప్రపంచ చరిత్రలో ఇటువంటి అన్యాయం ఎక్కడ లేదు. ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలని కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు, క్రీస్తు విరోధులు, క్రీస్తు అంటే ఇష్టం లేని వారు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, క్రీస్తు అంటే పడని వాళ్ళు, క్రీస్తు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి చెడ్డ ప్రోపగాండలను తీసుకుని ఇంకా దాన్ని బాగా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. చూడండి, యేసు ప్రభు వారు పలానా చోట పలానా వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, పలానా దేశంలో పెళ్లి చేసుకున్నాడు, పలానా దేశంలో పెళ్లి. అంటే మనిషి యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్, అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఈ మధ్యకాలంలో మనం కూడా చాలా వార్తల్లో చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఫలానా వ్యక్తి ఒక పేరు, ఒక వ్యక్తి పేరు చెప్పి ఫలానా వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు,
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి ఏమైనా సరిగ్గా పెద్దగా చదువుకోలేదు, పలానా వ్యక్తి పెద్దగా జ్ఞానం లేదు అన్న ఎవరు పెద్ద పట్టించుకోరు, కానీ పలానా వ్యక్తి క్యారెక్టర్ మంచిది కాదు అని అన్నారంటే ఆ వ్యక్తి సగం చచ్చిపోతాడు. అంటే మనిషి క్యారెక్టర్కి అంత విలువిస్తాడు. నువ్వు పెద్దగా చదువుకోలేదు అంటే బాధపడతావు, ఎందుకని ఓకే నిజమే కదా అని పెద్దగా చదువుకోలేదు కదా, నేను కూడా చదువుకుంటే బాగుండేది అని కాసేపు బాధపడతాడు, మర్చిపోతాడు. నీకు జ్ఞానం లేదు అన్నా ఓకే నిజమే కదా అనుకుంటాడు, జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు డబ్బు లేదు అన్నారు అనుకోండి, నిజమే కదా డబ్బు లేదు కదా అనుకుంటాడు, అవసరమైతే డబ్బు కోసం ప్రయత్నం చేస్తాడు సంపాదించడం కోసం. నువ్వు చెడ్డవాడివి, ఆల్రెడీ నువ్వు తప్పు చేసేసావు, నువ్వు తిరిగిపోతువి, నువ్వు రకరకాలుగా అనేసారు అనుకోండి, ఒక్కసారి క్యారెక్టర్ మీద పడ్డ మచ్చ చెరిగిపోతాడు. ఒకటి, ఈ చరిత్రకారులు డాన్ బ్రౌన్ కానీ లేదా నోటోవిచ్ కానీ ఇతర లియోనార్డో డావిన్సీ కానీ వీళ్ళందరూ కూడా తమ పేరు ప్రఖ్యాతుల కోసం, పబ్లిసిటీ కోసం ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తే క్రైస్తవ ద్వేషులు, క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తుని అవమానపరచాలని, ఆయన పేరుని తగ్గించాలని దీన్ని ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు, పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. ఎందుకని, ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు వారికి ఉన్నంతటువంటి పేరు ఇంకెవ్వరికీ లేదండి. ఈ రోజున మనము కాలాన్ని లెక్కించున్నామంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, రెండో మాట లేదండి, రెండో మాట లేదండి. క్రీస్తును అంగీకరించని వాళ్ళు కూడా, క్రీస్తును తిట్టుకునేవాళ్ళు కూడా, క్రీస్తును అసహించుకునేవాళ్ళు కూడా ఈరోజు డేట్ రాయాల్సిందే. మీరు ఎక్కడికైనా సరే ఆఫీస్కి వెళ్ళావా, అక్కడ నువ్వు వచ్చినట్టుగా అటెండెన్స్ చేసినా అక్కడ నువ్వు డేట్ రాయాలి. నువ్వు డేటా, నువ్వు నీ సర్టిఫికేట్లో నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, దానికి కూడా డేట్ రాయాలి. నువ్వు ఏ పని చేసినా కూడా దానికి డేట్ ఉంటుంది, డేట్ లేకుండా ఏది ఉండదండి. ఆ డేట్కి మూల పురుషుడు ఎవరంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. కాలాన్ని లెక్కించడానికి ఆధారం క్రీస్తు అండి. పలానా శకం, పలానా వ్యక్తి శకం, పలానా వ్యక్తి పూర్వం అని ఎక్కడా లేదండి. ఒకవేళ నీ అంత నువ్వు అనుకున్నా అది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం, కానీ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కాదండి. ప్రపంచమంతా యాక్సెప్ట్, ప్రపంచమంతా అంగీకరించేది ఒకే ఒక లెక్క, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంతగా ఫేమస్ అయిపోయాడండి. కొన్ని కొన్ని విషయాలు కనుక మనం చూసినట్లయితే కొన్ని 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 ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయండి. కానీ క్రీస్తు యొక్క ప్రతిష్ట ఏదో ఒక ప్రాంతానికో, ఒక ఊరికో, ఒక జిల్లాకో, రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, భూగోళం మొత్తం విస్తరించిపోయిందండి. అంతగా ఆయన పేరు విస్తరించిపోతుంటే అది చూసి తట్టుకోలేక, ఓర్చలేక ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మనము కిందకి లాగేయాలి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి మంచి పేరును మనం చెడగొట్టేయాలి. చెడగొట్టేయాలి అంటే ఎలాగా, ఎలాగ ఏమి చెప్పి చెడగొడతాం మనం? గమనించండి, ఆఫీసుల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఇంకా మీరు ఎక్కడైనా సరే ఒక వ్యక్తి పైకి వస్తూ ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తిని ఎలా కిందకి లాగాల అని చూస్తారు. లాగాలి అంటే మనిషిని తక్కువ చేసి, కించపరిచి, అవమానపరిచి, ఒక్కసారిగా నేల పడేయాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే క్యారెక్టర్ మంచిది కాదని ప్రోపగాండ చేస్తే చాలండి. నువ్వు ఎంత చదువుకుంటే నాకేంటి నీ క్యారెక్టర్ మంచిది కానప్పుడు, నీకు ఎంత డబ్బు ఉంటే నాకేంటి నీ క్యారెక్టర్ మంచిది కానప్పుడు, నీకు ఎంత జ్ఞానం ఉంటే నాకేంటి నీ క్యారెక్టర్ మంచిగా లేనప్పుడు, నువ్వు తీసి పక్కన పెట్టేస్తావు. ఆ ఉద్దేశంతో అత్యంత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నటువంటి క్రీస్తు ప్రతిష్టను చూసి వార్చలేని క్రీస్తు వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు ఆయన మీద లేనిపోని అభండాలు వేసి చరిత్రకారులు రాసినటువంటి అబద్ధాలను ప్రాచుర్యము చేసి యేసు ప్రభు వారి యొక్క ప్రతిష్టను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి,
అరచేతులు అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఎవరు ఆపలేరండి. గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. ఆ మహోన్నతమైనటువంటి శక్తిని ఆపే దమ్ము ఎవరికీ లేదండి. గుర్తుపెట్టుకోవాలి, నీవేదో నిలబడి అలాగ అడ్డంగా నీవు అరచేయాలా పెట్టేసావు అనుకోండి, సూర్యుడికి అడ్డంగా సూర్యోదయం ఆగిపోతుందా, సూర్యాస్తమం అయిపో ఆగిపోతుందా, సూర్యులలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుందా? తగ్గదండి. నువ్వు అరచేయి అడ్డు పెట్టినా అడ్డు పెట్టకపోయినా ఆ ప్రకాశము ఆ శక్తి అది ఎంత మాత్రము కూడా తగ్గదు, మసకబారదండి. యేసు ప్రభు వారి పవిత్రత ముందు, యేసు ప్రభు వారి యొక్క ఔన్నత్యము ముందు ఎవరు కూడా సరిపోరండి. ఎవరు కూడా సరి, ఆయనకి ఎంత మహిమ, ఆయనకి ఎంత మహిమ ఉందో ఒకసారి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1:21 ఆయన ఆ బలాతిశయము చేత, ఆయన అంటే ఎవరండి ఇక్కడ, దేవుడు. దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, చూడండి దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపి, చూడండి ఆయనకున్నటువంటి మహిమ చూడండి ఒకసారి, సమస్తమైన ఆధిపత్యము కంటేను, సమస్తమైన అధికారము కంటేను, సమస్తమైన శక్తి కంటేను, సమస్తమైన ప్రభుత్వము కంటేను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, క్రైస్తవ వ్యతిరేకులారా, క్రైస్తవ ద్వేషులారా, ఈ యుగమునందు మాత్రమే గాక. ఈ యుగము ఒకటే అనుకుంటున్నారేమో మీరు, నా ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగముందే, ఇంకో యుగముంది కదా, యుగం నశించిపోయిన తర్వాత ఇంకొక యుగముందే, రాబోవు యుగమునందును, ఆ యుగములో రాబోయే యుగములో పేరు పొందినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, పేరు పొందినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా వచ్చే జరుపు వచ్చే యుగంలో కూడా, ఆ యుగములో కూడా పేరు పొందిన ప్రతి నామము కంటేను గొప్పోడు అన్నవాడు ఎవడైనా ఉంటే రాబోయే యుగంలో, ఈ యుగంలో కాదు, ఈ యుగంలో యేసుప్రభు వారి తలదండ్రులు ఎవడెవరు లేరండి, యేసుప్రభు వారి శక్తిని దాటి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరండి, యేసుప్రభు వారు జీవించేంత పవిత్రంగా బ్రతికే వాళ్ళు ఎవరు లేరండి, యేసుప్రభు వారిని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి ఈ యుగంలో. లేదండి వచ్చే యుగంలో ఉంటారు అని అనుకుంటే కనుక ఆ యుగములో కూడా పేరు పొందినటువంటి ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండ పెట్టుకుని ఉన్నాడండి. వండర్ఫుల్ అండి, ఎంత మహిమ ఒకసారి ఆలోచించండి. కాపురాలు నువ్వు ఈ యుగం అనుకుంటున్నావేమో, ఈ 2000 సంవత్సరాలు అనుకుంటున్నావేమో, నీవు ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన మొనగాడు ఎవడైనా ఉంటే వాలి కంటేను కూడా ఎంతో హెచ్చుగా ఆయనను హెచ్చించి దేవుడు తన కుడి పార్శ్వమును కూర్చుండ పెట్టుకున్నాడు అంటే అసలు ఎంత మహిమ అండి, అసలు ఎంత మహిమ. ఏమండి దేవుడు యేసుప్రభు వారిని అంతగా హెచ్చించడానికి, ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? యేసుప్రభు వారి క్యారెక్టర్ అండి, గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వారి క్యారెక్టరు. అసలు ఆయన క్యారెక్టరు అసలు దాని గురించి మాట్లాడే అర్హత మనకెవ్వరికీ లేదండి. నిజంగా చెప్పుకోవాలంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ హిస్ క్యారెక్టర్ అండి. ఎందుకు తెలుసా? ఒక వ్యభిచారము చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చి సమాజంలో నిలబెట్టి, ప్రభువా ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేత పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోషే రాసి ఉంది మోషే గ్రంథంలో. మరి ఇవన్నీ రాళ్లతో కొట్టి చంపమంటావా అన్నప్పుడు ఆయన అంటున్నారు, నీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదటి రాయి వెళ్ళు.
హృదయాలను కదిలించే మాటలు ఆయన మాటలు, ఆలోచింపచేసే మాటలు అవి. అందరూ కూడా ఆలోచించాలి, అవును కదా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను కదా అని అందరూ వెళ్ళిపోయారండి. ఒక్కటే మిగిలిపోయింది. ఏమన్నాడు తెలుసండి యేసుప్రభు గారు, అమ్మా మాట గమనించండి, అమ్మా నీవేదెవరో వాళ్ళే లేదా, లేదు ప్రభువా, అమ్మా నీవు వెళ్ళి ఆ తప్పు మళ్ళా ఇంకెప్పుడు మనం ఏం చేస్తామండి? ఒక వేశ్యను చూస్తే మనం ఏం చేస్తాం? ఒక వేశ్యను చూసినప్పుడు మనము కూడా తప్పు చేయాలని ఆలోచన రావచ్చేమో, లేదా ఆమెను చూసి ఛీ ఇలాంటిదేంటి అని అసహించుకొచ్చేము, లేదా ఆమె గురించి మరో విధంగా మనం ఆలోచించొచ్చేమో. కానీ ఒక వేశ్యను కూడా ఆయన అమ్మా అని నోరారా పిలవగలిగాడు అంటే ఆయన యొక్క క్యారెక్టర్ ఎంత ఉన్నతమైందో మీరు ఆలోచించాలి. మనమైతే ఆ తప్పు చేసిన వాళ్ళని, ఆ పాపము చేసిన వాళ్ళని ద్వేషిస్తాం, వ్యభిచారము చేసినటువంటి వ్యక్తిని ద్వేషిస్తాం, ద్వేషించి మనం ఏం చేస్తాం? మనము వ్యభిచారం చేస్తాం అంటాం. అంటే అర్థం ఏంటంటే పాపిని, పాపము చేసిన వ్యక్తిని ద్వేషిస్తాము కానీ పాపాన్ని ప్రేమిస్తూ ఉంటాం. మనం అదే పని చేస్తూ ఉంటాం, తాగుబోతులు తిడతాం, మనం వెళ్ళి తాగుతూ ఉంటాం. ఇంకా మనమంటే మనం కదా, మనం తాగమనుకోండి, మనకు అలవాటు లేదు చెప్తున్నాం. మనుషులు ఏం చేస్తారంటే ఒక తప్పు చేసే వ్యక్తులు చూసి అసహించుకుంటారు, తిడతారు, ఎవరూ లేనప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి అదే పని చేస్తూ ఉంటారు. ఇంకా యేసుప్రభు వారు చెప్పింది లేవో, పాపాన్ని అసహించుకో, ఆ క్యారెక్టర్ని, బ్యాడ్ క్యారెక్టర్ని అసహించుకో, కానీ ఆ పని చేసిన వ్యక్తిని ప్రేమించి అతన్ని మార్చి మంచి మార్గంలో నడిపించు. అది యేసు బాధ. అంత ఔన్నత్యమైనటువంటి క్యారెక్టర్ అండి, మంచి మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ యేసుప్రభు వారిది. ఇక మగ్ధలేనే మరియకు యేసుప్రభు వారికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోంచి పరిశీలన చేద్దాం. చూద్దాం కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 20:1 ఆదివారములు ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురులందకును యేసు ప్రేమించిన ఆ మరియకు శిష్యులందకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పారు. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. ఇంకా అలాగ చదువుకుంటూ వస్తే 11 చూడండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపును ఒకడు కాళ్ళ వైపును ఒకడు కూర్చుంటుట కనబడెను. ఆ దూతలు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియదని చెప్పాను. 14 జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. 14:15 ఆమె మగ్ధలేనే మరియ ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుయుండు చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు? ఆదివారమున ఇంకను చీకటి ఉండగానే సభ దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారనే బాధతో ఉంది, టెన్షన్లో ఉంది, ఏడుస్తూ ఉంది, కళ్ళీళ్లు కారుస్తూ ఉంది. కళ్ళీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు, ఆ కళ్ళల్లో నీళ్లు ఉన్నప్పుడు కళ్ళు మసగబారి ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క రూపం సరిగా కనపడదు. అంతేకాకుండా ఇంకా తెల్లవారలేదండి, గుర్తుపెట్టుకుని వెలుగు రాలేదు, ఇంకా చీకటిగా ఉంది, ఇంకా కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, మనిషి స్పష్టంగా కనిపించక. 14 మళ్ళా చదువుతున్నా వినండి. యేసు ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండి చూచిరు, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అప్పుడు 15 చూడండి, యేసు ప్రభు వారు మగ్ధలేని మరి అని పిలుస్తున్నారు. చూడండి ఏమని పిలుస్తున్నారు, 15 యేసు మాట్లాడుతున్నారండి మగ్ధలేని మరి అయితే ఏమని మాట్లాడుతున్నారు చూడండి, చదవండి, మీరు చదవండి.
పదిహేనవ వచనం అమ్మ అసిస్టెంట్స్ ఎవరో చదవండి. యేసు ఎవరండి? అమ్మా వండర్ఫుల్, హెడ్స్ ఆఫ్ అండి. యేసు ప్రభు వారి క్యారెక్టర్ కి హెడ్స్ ఆఫ్ అండి. మహానుభావుడు ఏమని పిలుస్తున్నాడు మగ్ధులనే మరియను? అమ్మా వండర్ఫుల్ అండి. ఏమండి, ఎందుకు ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు తెలుసండి ఆయన? ఎందుకు మనందరం ఆయనకి దాసులుగా అయిపోతున్నామో తెలుసండి? ఇదేనండి. ఏమని మాట్లాడుతున్నాడు మగ్ధులనే మరియను? అమ్మా అండి. ఒక తల్లిని, ఒక వ్యక్తిని, ఒక తోటి స్త్రీని అమ్మా అని నోరారా పిలిచిన వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో సంసారము చేసి పిల్లల్ని కట్టండి, ఎవరైనా అసలు ఇక్కడ నమ్ముతారండి? అంటే ఇవన్నీ ఎంత అభూత కల్పనలండి. ఇవన్నీ కూడా అమ్మా అమ్మా ఇంటికి ఏడుస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తించండి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మీరు చూడండి. ఎంత పవిత్రత, ఎంత పవిత్రత కనిపిస్తుంది అక్కడ చూడండి. ఎంత పవిత్రత అమ్మా అమ్మ ఆ మాట, అమ్మ అనే మాట. మీరు కనుక ఎవరైనా ఒక స్త్రీని అమ్మా అని అన్నారంటే ఎంత అసలు అది చెప్పడానికి రాదండి. అది అంటే అమ్మ అంటే ఆమెను ఒక తల్లిగా ఆయన చూస్తా ఉన్నాడు మగ్ధలేని మరియను. యేసు ప్రభు వారు మగ్ధలేని మరియను మాతృ సమానురాలిగా చూస్తున్నాడు. ఇంకో విషయం చెప్తాను మీకు చూడండి, యేసు ప్రభు వారు అక్కడ లోపల ఉన్నప్పుడు ప్రసంగులు చేస్తూ ఆయన మంచి అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చి కొంతమంది, అయ్యా మీ అమ్మగారు మీ సహోదరులు బయట ఉన్నారు అంటే యేసు ప్రభు వారు ఏమన్నారండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? కన్న తల్లిని ఆయన, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు దేవుని చిత్త ప్రకారము చేస్తారో వాళ్లే నా తల్లి నా సహోదరులు అన్నారు. అంటే ఆమె తక్కువ చేయడమని కాదు అక్కడ తన అర్థం. ఆత్మ సంబంధంగా ఎవరైతే దైవ సంబంధమైనటువంటి కార్యాలు కలిగి ఉంటారో, దైవ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటారో, పవిత్రంగా బ్రతుకుతారో వాళ్లే నా తల్లి అన్నాడు. అంటే ఇక్కడ మగ్ధలేని మరియను యేసు ప్రభు వారు ఒక పవిత్రురాలిగా, ఒక పవిత్రమైనటువంటి ఒక కన్న తల్లిలాగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. అండి ఎంత దారుణం, ఒక కన్న తల్లి లాంటి, తల్ల తల్లిగా ఊహించుకుంటున్నటువంటి మగ్ధలేని మరియను యేసు ప్రభు వారికి అక్రమ సంబంధం కట్టి చెప్పడం దరిద్రం అండి. ఈ దౌర్భాగ్యులుగా చెల్లండి. ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఈ మాయ మాటలు చెప్పి బురద జల్లుతున్నారో అటువంటి దౌర్భాగ్యులుగా చెల్లరు. ఎవరైతే ఇలాగ ప్రశ్నిస్తున్నారో పిల్ల పెళ్లి చేసుకున్నాడంట అని, వాళ్ళని అడగండి. వాళ్ళ తల్లులతో ఎలాంటి సంబంధమే కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభు వారు మగ్ధులైన మరియను నోరార అమ్మా అని పిలుస్తుంటే వాళ్ళిద్దరికీ లేనిపోని అక్రమ సంబంధం కడతారు. దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్య లోకం అండి. ప్రియమైన దేవుని పిల్ల, యేసు ప్రభు వారు సవాల్ చేస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో, ఎవడు రుజువు చేయగలడో, ఎవడు నిరూపించగలడో అని అడిగితే ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదండి, ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అండి యేసు ప్రభు. అమ్మాని నోరారా పిలిచిన వ్యక్తికి అక్రమ సంబంధం కట్టారంటే నిజంగా ఈ దౌర్భాగ్యులు. వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఒకసారి వాళ్ళు పరిశీలన చేసుకోమని. మీకు ఇష్టమైతే యేసును నమ్మడం, లేకపోతే మానేయండి. కానీ పరమ పవిత్రుడైన యేసు ప్రభు వారి మీద ఇటువంటి నింద మోయపడం, బురద జలడం మంచిది కాదు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని పవిత్రుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం ఎవరో చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరికి హెచ్చరిక. మగ్ధులేని మరియను ఆయన అమ్మాయి నోరారా పిలుస్తుంటే మీకు ఎలా వచ్చిందండి అలాంటి అబద్ధాలు మోపడం, అబద్ధాలు చెప్పడం? ప్రియమైనటువంటి దేవుని పిల్ల,
చాలా జాగృతగా ఆలోచించు. యేసు ప్రభు వారు పరమ పవిత్ర ఆయన సవాల్ చేసినప్పుడు ఇదిగో నీలో ఈ లోపం ఉంది అని చూపించిన మగాడు లేడండి, మనిషి లేడు ఈ ప్రపంచంలో. అందుకనే యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు అంటే సమస్తమైన అధికారము కంటేను, సమస్తమైన ఆధిపత్యము కంటేను, సమస్తమైన శక్తి కంటేను, సమస్తమైన ప్రభుత్వం కంటేను, కేవలము ఈ యుగమునందు మాత్రమే కాదు రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే పైనామాన్ని ఆయనకు హెచ్చించి తన కుడిపార్శ్వమును కూర్చుండ పెట్టుకుని ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ అండి. దేవుని ఆలోచించండి, మిమ్మును హేతువాడికి ప్రతి వారికి సమాధానము చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండడం దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైనా వచ్చి యేసు ప్రభు వారి గురించి కారు కోతలు కూస్తే జాగ్రత్త, హెచ్చరించండి. మనకెందుకంటే దేవుడు చూసుకుంటాడు, చేతగారి మాటలు చెప్పకండి. అన్నలు తినటం మానేసి డ్యూటీకి వెళ్తాం మానేసి దేవుడే చేసుకు చూసుకుంటాడు ఊరుకుంటారా? పిల్లలు ఫీజు కట్టలేదు అనుకోండి స్కూల్లో, దేవుడే చూసుకుంటాడు అంటే కట్టేస్తాడు, దేవుడు కట్టేస్తాడు. డ్యూటీకి వెళ్లకుండా నా శాలరీ దేవుడే చూసుకుంటాడు అంటే శాలరీ వచ్చేస్తుందా? అన్నలు తినకుండా ప్రభా నువ్వే చూసుకో ప్రభా అనండి, కడుపు నిండిపోతుందా? ఆకలి తీరిపోతుందా? నీ కడుపు నిండాలంటే వంట సిద్ధం చేసుకోవాలి, కష్టపడి వంట చేసుకోవాలి. నీకు జబ్బులు జీతం రావాలంటే నువ్వు కష్టపడి డ్యూటీ చేసుకోవాలి. తల్లి కష్టపడాలండి, కష్టపడాలి. యుద్ధం యెహోవాది, అది పాత నిబంధన కాలంలో. ఇప్పుడు యుద్ధం చేయాల్సింది నువ్వు. యోధ పత్రికలో అంటాడు 1:3-6 చదవండి మీరు వెళ్ళి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. పోరాడవలను, పోరాడాలండి. ఎందుకని నువ్వు నువ్వెవరి పక్షాన ఉన్నావు? నువ్వు పరమ పవిత్రుడైన యేసు ప్రభు వారి పక్షాన ఉన్నావు. నువ్వు వేశ్యను కూడా అమ్మా అని పిలిచే మహోన్నతమైన ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు, ధైర్యంగా ఉండాలండి. దేనిపై నువ్వు మౌనంగా ఉంటే అబద్ధం గెలిచిపోతూ ఉంటుంది. మేధావుల మౌనం చాలా డేంజర్ అండి. మౌనంగా ఉండకూడదు, అబద్ధం చెప్పినప్పుడు దాన్ని ఖండించాలి. నిజమైతే ఒప్పుకోవాలి, నిజమైతే ఒప్పుకోవాలి, తప్పులు సరిదిద్దుకోవాలి. కానీ అబద్ధాలు సృష్టించినప్పుడు పరమ పవిత్రుడైన యేసు ప్రభు వారు పెట్టుబడి నేరారోపణ చేస్తే కనుక ఖండించాలండి, ఖండించాలి. ప్రియమైనటువంటి దేవుని పెట్టున్నారా, ఎంత అద్భుతమైన మాట. ఒక్కసారి చదువుకుని ముగించుకున్నాను. అందుకు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చాలు, ఒక్క మాట చాలండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక మంచి పరమ పవిత్రమైనటువంటి ఒక తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి పవిత్రమైన సంబంధం, మగ్ధలేని మరియకు యేసుకు ఉన్న సంబంధం. కాబట్టి అంత గొప్ప మహోన్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగిన యేసు ప్రభు వారు మనకు రక్షకుడుగా ఉండడం మన గ్రేట్ అండ్ మన గ్రేట్ వండర్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ టు క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. అందుకే నేను ప్రపంచ ప్రజల మానవుల ప్రపంచ మానవుల హృదయాలను గెలుచుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కరి హృదయంలో నిలవగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అసత్యాన్ని అబద్ధాన్ని ఖండించండి. సత్యమయుల్ల యేసును, సత్యానికే పునాది అయినటువంటి యేసును కలిగిన ప్రజలుగా విశ్వాసులుగా జయకేతనం ఎగరవేస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.